భక్తియు సిరిసిల్ల ఎంపీ రాజయ్య కోడలు సారిక రోడ్డున పడింది. తన భర్త మానసికంగా వేధిస్తూ ఏడాది వయసున్న కవల పిల్లల పోషణను పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆరోపిస్తుంది. ఆదివారం హన్మకొండలోని ఎంపీ ఇంట్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన కష్టాలను ఏకరూపెట్టింది. సారిక ఎంపీ రాజయ్య కొడుకు అనిల్ పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నామని, మొదట్లో సఖ్యతగా ఉన్న తన భర్త తర్వాత మానసికంగా వేధించసాగాడని, అయితే అత్త మామలు సర్ది చెప్పడంతో అతనితో కలిసి ఉంటున్నానని తెలిపింది. తాను గర్భిణీగా ఉన్నప్పుడు ఆత్మహత్యకు యత్నించానని, అయినప్పటికీ వారిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి సంపాదించిన సొమ్మంతా తన భర్తకే ఇచ్చానని, ఇప్పుడు పిల్లల పోషణ ఇబ్బందిగా ఉందంటూ చెప్పుకొచ్చింది. కనీసం పాల డబ్బాలు మందులు కొనేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నానని, ఎవరూ తమ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని వాపోయింది. కేసు పెట్టినప్పటికీ ప్రభుత్వం అధికారులకు రాజకీయ పలుకుబడితో మేనేజ్ చేస్తున్నారంటూ ఆరోపించింది. వేధింపులపై హైదరాబాద్లో తను కేసు పెట్టి ఇంటికి వచ్చేలోగా తన పిల్లలను బయట వదిలేసి వెళ్లారని, న్యాయం చేసేదాకా ఇక్కడే పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేసింది. తనను బూతులు తిట్టినా పట్టించుకోనని, బంగారు తెలంగాణ కోసం ఎన్ని మాటలైనా పడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ నేతలను కించపరిచేలా మాట్లాడితే బంగారు తెలంగాణ సాధ్యం కాదని చెప్పారు. పదే పదే జాతీయ నేతలను విమర్శిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పరోక్షంగా బంగారు తెలంగాణ కోసం నేను ఎన్ని మాటలైనా పడతాను, ఎన్ని తిట్లైనా పడతాను, ఎన్ని కేసులు నా మీద బనాయించడానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. బంగారు తెలంగాణ కోసం నేను ఒక మాట అంటానికి, ఒక తప్పు వెనక్కి చూపించడానికి నేనే భయపడను. వెనక్కి ప్రక్రియ వ్యక్తి కాను. ఎవరైనా సరే బాధ్యతలు లేని పార్టీలు నాయకులు కానీ, బాధ్యత లేకుండా జాతీయ స్థాయి నాయకుల్ని కులం పేరుతో కానీ బీసీని కిందపరిచేలాగా మాట్లాడితే నేను ప్రశ్నిస్తాను, నేను నిలదీస్తాను. నన్ను ఎవరైనా అనండి, నన్ను బూతులు తిట్టండి, నేను పడతాను ప్రజల కోసం, బంగారు తెలంగాణ కోసం. తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ లోక్సభలో లేరని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఆదివారం మెదక్ జిల్లా ఆందోలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పీఠమే కేసీఆర్ లక్ష్యమన్నారు. టీఆర్ఎస్ నేతల భాష విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందన్నారు. చెహరా దిఖా దియా హై లేకిన్ ఆప్ సబ్ తో జాగరూక్ హై, కౌన్ కబ్ చెహరా బదల్ రహా హై ఆప్ సబ్ జాంతే హై. టీఆర్ఎస్ और इन सब की ना तो कोई नीति है और ना ही कोई सिद्धांत है. इनका लक्ष्य सिर्फ एक ही है, वह है किसी भी तरह कुर्सी पाने का. इसके लिए ये अपना ईमान भी बेचने के लिए तैयार हो जाएंगे. ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి కూడా ప్రజలను మధ్యపెట్టి ఓట్లు తండుకోవాలని దుర్మార్గ ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, టిఆర్ఎస్ పార్టీ కూడా వాళ్లకున్న ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారాన్ని చేజిక్కించుకోవాలా, ముఖ్య పదవిని ముఖ్యమంత్రి పదవిని సంపాదించుకోవాలా దురుద్దేశం తప్ప తెలంగాణ ప్రజల యొక్క హితం మాత్రం ఏ మాత్రం కూడా వారిలో లేదు. सामाजिक न्याय का मतलब समाज के उन कमजोर तबकों के सीधे हाथों में राजनीतिक ताकत देना है जिनमें दलित, आदिवासी, बंजारा, पिछड़े वर्ग, माइनॉरिटीज और महिलाएं सभी शामिल है. कांग्रेस पार्टी का लक्ष्य सामाजिक न्याय साधించడమే. सामाजिक न्याय అంటే అడగారినటువంటి వర్గాలు, ఆదివాసీ వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలందరికీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమతుల్యమైనటువంటి వాటా లభించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయ లక్ష్యం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధిస్తాం. హమారీ యూపీఏ సర్కార్ నే తెలంగాణ కే వికాస్ కే సచివాలయంలోని సి బ్లాక్ కింద అంతస్తులో పొగలు వ్యాపించాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పొగలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగానే శ్రమించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సచివాలయంలోని అత్యంత రహస్య విభాగంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సమాచారం అందించడంతో అగ్నిమాపక వాహనం మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ విభాగం సి బ్లాక్లోని కింది అంతస్తులో ఉంటుంది. ఇందులో పాత ఫైళ్లు ఉంటాయి. రాత్రి 8 గంటల సమయంలో దీనిలో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి.
వాటిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అధికారులకు సచివాలయంలోని అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం వచ్చి మంటలను అదుపు చేసింది. అప్పటికే ఎస్సిడి విభాగానికి చెందిన గది పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై న్యాయ విచారణ చేపట్టాలని టీఎన్జీఓ నేత దేవి ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటవుతున్న సమయంలో సి బ్లాక్లోని ముఖ్యమైన ఫైల్స్ను తగలబెట్టే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. అమలాపాల్ దర్శకుడు విజయ్ల ప్రేమ పెళ్లి గురించి ఈ మధ్య మీడియాలో వార్తలు బాగా హల్చల్ చేశాయి. ఇందులో వాస్తవం ఉన్నప్పటికీ ఇప్పుడు వీరి పెళ్లికి చిక్కులు ఎదురవక తప్పదనిపిస్తుంది. అందుకు కారణం వీరిరువురి మతాలు వేరుకోవడమేనట. సౌత్ ఇండియా హీరోయిన్ అందాల భామ అమలాపాల్ పెళ్లి చివరికి పెటాకులవుతుందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ మీడియా వర్గాలు. అమల దర్శకుడు ఏఎల్ విజయ్తో కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. జూన్ 12న వీరి పెళ్లి చెన్నైలో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఇరువురి కుటుంబాలు కేరళలో కలిసి నిశ్చితార్థం చేసుకునే పనుల్లో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అమలాపాల్ క్రిస్టియన్, దర్శకుడు విజయ్ హిందువు. దీంతో వీరి పెళ్లికి మతం అడ్డొస్తుందని సమాచారం. విజయ్ మతం మార్చుకోవాలని అమలాపాల్ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారట. అందుకు విజయ్ ససేమిరా అంటున్నాడని, ఒకవేళ తను పట్టిన పట్టు వీడకుండా ఉంటే పెళ్లి పెటాకులు అవుతుందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. మరి ప్రేమించిన అమ్మాయి కోసం విజయ్ మతం మార్చుకుంటాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీలో చేరనున్న కావూరి మే 1న అధికారిక ప్రకటన. నేటితో ముగియనున్న ప్రచారాలు, తెలంగాణలో పార్టీ నేతల సుడిగాలి పర్యటనలు. బంగారు తెలంగాణ కోసం దేనికైనా సిద్ధమే, కేసీఆర్ కు పవన్ కౌంటర్ అటాక్. అమలాపాల్ పెళ్లిపై మళ్లీ సస్పెన్స్, పెళ్లి పెటాకులేనంటూ కోలీవుడ్ టాక్. ఇదిపటి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదు.